మధ్యన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర వీక్లో సోమవారం పూట దర్బార్ అని పెట్టుకొచ్చారు. అంటే దానికి ఈ స్పందన కార్యక్రమాన్ని, అంటే పబ్లిక్ నేరుగా వచ్చి కంప్లైంట్స్ ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిస్తుందని. వేలాది మందిగా వచ్చేసారు. చివరికి రోడ్లు ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి సిచ్యుయేషన్, కంట్రోల్ చేయలేక గిలగిల్లాడిపోయారు. దాంతో ఆ కార్యక్రమాన్ని ప్రాంతాల వారీగా చేసుకొచ్చారు. అంటే ప్రతి వారం కూడా, ప్రతి సోమవారం కంపల్సరిగా కలెక్టర్లందరూ కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలి. మున్సిపల్ కమిషనర్లు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ అక్కడికే వెళ్ళి ఇవ్వాలి. జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అందరూ కూర్చోవాలి, అధికారులందరూ అక్కడ ఉండాలి, పరిష్కారం వేగంగా జరగాలి. కాకపోతే మొదట్లో చూపించిన ఉత్సాహం ఇప్పటికీ నివేదికల రూపంలో పరిష్కారం అయిపోయినాయి అని చూపెడతారు. ఒక రోడ్డు వేయమని అడిగారు ఒక ఊరు వాళ్ళు. ఇస్తారా? వేయరు. లేదు, నాకు పట్టాదారు పాస్బుక్ రాలేదు అని ఇస్తారు. దానికి కిందకిస్తారు. వీళ్ళు ఏముంటుంది ఇక్కడ, డిస్పోజ్డ్ అని రాసేస్తారు. అంటే పరిష్కరించేవని రాసేస్తారు. ఆ కాగితం అక్కడికి వెళ్ళింది, ఎప్పటికీ పరిష్కారం కాదు. ఇది రియల్ సమస్య. అంటే అధికార యంత్రాంగాలు ఇచ్చే కాగితాలు పై మాటలుగా ఉంటాయి. ప్రాక్టికల్గా ఒక ఇద్దరి మధ్యన ఒక ఆస్తి వివాదం వచ్చింది. అది కోర్టులకు వెళ్ళి తీర్చుకోవాల్సింది కాదు. పక్కనోడు కబ్జా చేశాడు, కలెక్టర్ దగ్గరకు వచ్చారు. రెవెన్యూ వాళ్లే తేల్చాల్సింది. కోర్టు దగ్గరికి వెళ్ళినా కోర్టు చెప్పేది అదే. వెంటనే అక్కడ పంపించి ఆ కాగితాలు రెండు చూసుకుని స్థలాన్ని సర్వే చేపించి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అది చెయ్యరు సచ్చిన. ఎందుకంటే కలెక్టర్ ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓ చేయించవచ్చు, చెయ్యడు. ఎందుకు? అలా చేసేస్తే వీళ్ళకి డబ్బులు రావు, ప్లస్ పని జరగదు, ఏళ్ల తరబడి సాగతీయాలి. ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అంటే లేదు. అవి మళ్ళీ ముఖ్యమంత్రికి ఎప్పుడు తెలుస్తాయి? ఈ తను దర్బారు పెడితే, దర్బారు పెడితే కిందట్టు వెళ్ళానయ్యా పరిష్కారం కాలేదని చెప్తారు. ఇప్పుడు పెట్టట్లేదు, ఎందుకంటే ఇట్లా జనం ఎగబడి వస్తారు. జనం ఎగబడి వస్తున్నారు ఇవాళ వేలాది మంది స్పందనకి అంటే అర్థం ఏంటి? మనం గ్రామ సచివాలయ వ్యవస్థలు పెట్టాం, అయినా కూడా సర్వీసెస్ అక్కడ అక్కడ సర్వీసెస్ అందుతాయి. ఇవేంటి అందని సర్వీసెస్? ఇంతమంది వస్తున్నారు, పరిష్కారం ఎక్కడ? ఇదే ప్రశ్న.